తమిళనాడులో ఉగ్రవాదులు చొరబడ్డారన్న వార్తలతో తిరుపతి పోలీసులు అలర్ట్ అయ్యారు. జిల్లా మొత్తం విస్తృత తనిఖీలు చేస్తున్నారు. శ్రీకాళహస్తి నుంచి తిరుమల వరకు జిల్లా సరిహద్దులు, ఇలా అన్ని చోట్ల తనిఖీలు చేపడుతున్నారు. రద్దీ ప్రాంతాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఇలా అన్ని చోట్ల డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్లతో తనిఖీలు చేస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉందని పోలీసులు చెబుతున్నారు. దాంతోపాటు ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తమకు వెంటనే సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినేష్ నడి తెలుసుకుందాం. దినేష్, చెప్పండి, ఉగ్రవాదులు చొరబడొచ్చన్న ఒక వార్తతో ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు ఆ ప్రాంతం అంతా కూడా, ఇంకా ఎటువంటి తనిఖీలు చేపడుతున్నారు పోలీసులు? మొత్తం మీద నిన్న రాత్రి నుంచి కూడా తీవ్రమైనటువంటి తనిఖీలు చేస్తున్నారు. తమిళనాడు నుంచి ఉగ్రవాదులు తిరుపతికి చొరబడ్డారని చెప్పి పోలీసులకి స్పష్టమైన సమాచారం రావడంతో నిన్న రాత్రి నుంచి తిరుపతిలో ఉండేటువంటి అసన్ పోలీసు ఎస్పీ ఆధ్వర్యంతో అన్ని పోలీస్ స్టేషన్ లో ఉండేటువంటి సిబ్బంది అంతా కూడా నిన్న ఈ రోజు ఉదయం వరకు కూడా, నేను రాత్రి నుంచి పిటి వరకు కూడా అణువణువు తనిఖీ చేస్తున్నారు. ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేస్తున్నారు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్ కావచ్చు, అలాగే అతిథి గృహాలు కావచ్చు, ప్రైవేట్ లాడ్జీలు కావచ్చు, అలాగే అనుమానాస్పదంగా ఉండేటువంటి పట్టణంలో వివిధ కాలనీలు ఉన్నాయి, ఆ కాలనీలు కావచ్చు. అట్లా ఇప్పటికే గతంలో కొంత అనుభవాల నేపథ్యంలో ఎక్కడెక్కడ అనుమానాస్పదంగా ఈ ఉగ్రవాదులు వచ్చే అవకాశం ఉందో అన్ని చోట్ల కూడా తీవ్రంగా తనిఖీలు చేస్తున్నారు. బాంబు స్క్వాడ్ కావచ్చు, డాగ్ స్క్వాడ్ కావచ్చు, వాటితో పాటుగా ఇతర సమాచారం అంతా కూడా తీసుకుని సీసీ కెమెరాలు, టోటల్ గా తిరుపతిలో వందలాది సీసీ కెమెరాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా నిఘా పెట్టారు. టీటీడీ సహకారంతో తిరుమలకు వెళ్లేటువంటి సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. అక్కడ కూడా పూర్తి తనిఖీలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు వచ్చినా కూడా వాళ్ళని అదుపులోకి తీసుకుంటున్నారు. ఇప్పటికే చాలా మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే దాన్ని పోలీసులు బయట పెట్టడం లేదు. అయితే వాళ్ళని అనుమానాస్పదులుగా వ్యక్తం తీసుకున్నారు, కానీ ఉగ్రవాదులు ఇంకా అని కాదు. ఏమాత్రం అనుమానం ఉన్నా వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వాళ్ళు స్పష్టమైనటువంటి సమాచారము, వాళ్ళకి కేరా పట్టర్స్ అవన్నీ కూడా చెక్ చేసుకుని వాళ్ళు ఉగ్రవాదులు అయ్యే పరిస్థితి లేదన్నప్పుడు వాళ్ళని పూర్తి వివరాలు తీసుకుని వదిలిపెడుతున్నారు. తర్వాత మొత్తం అన్ని లాడ్జీల్లో కూడా సరైనటువంటి రికార్డులు లేవు అనేటువంటిది కూడా బయటపడింది. ఎవరికంటే రూములు ఇచ్చేటువంటి పరిస్థితుల్లో లాడ్జ్ ఓనర్ల పైన కూడా కేసు నమోదు చేసే పరిస్థితి ఉందని చెప్పి తీవ్రంగా హెచ్చరించారు. గతంలో కూడా ఇలాంటి హెచ్చరిక జారీ చేశారు. దాంతో కొంత సెటరేట్ అయింది. లాడ్జీల వాళ్ళు కూడా అనుమానాస్పద వ్యక్తులకి రూములు ఇవ్వడం లేదు. అయితే మళ్ళీ కొంత ఇది లేకపోవడంతో సిబ్బందికి, కింది స్థాయి సిబ్బందికి ప్రైవేట్ లాడ్జీలు వాళ్ళు ఇవ్వడంతో నిన్న పోలీసుల తనిఖీల్లో ప్రైవేట్ లాడ్జీల్లో సరైన రీతిలో రికార్డ్స్ లేవని, సీసీ కెమెరాలు లేవని అని కూడా వ్యక్తమైంది. దీంతో ఆధారదారులు కావచ్చు ప్రతి తీసుకుని ఎలా రూమ్ ఇవ్వాలి ప్రైవేట్ వాళ్ళు అనేటువంటి దాన్ని క్లియర్ కట్ గైడ్ లైన్స్ ఇచ్చారు. అలా కాని వాళ్ళ పైన ఇప్పటికే కొంతమంది దగ్గర లిఖిత పూర్వకంగా గతంలో ఇలా చేసిన వాళ్ళపైన లిఖిత పూర్వకొని తీసుకున్నారు, ఇంక పెట్టి చేయమని వాళ్ళు అలాంటి వాళ్ళు చేసిన వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేస్తున్నారు. మొత్తం మీద టోటల్ గా తిరుపతి అంతా కూడా ఒకసారిగా రెడ్ అలర్ట్ అయింది. స్థానిక తిరుపతి ప్రజలు కావచ్చు, భక్తులు కావచ్చు, తిరుపతి పోలీసులకి ఇలాంటి ఏ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినా, ఏ వస్తువు అనుమానాస్పదంగా కనిపించినా వెంటనే పోలీస్ వాట్సాప్ కి సమాచారం ఇవ్వాలని, పోలీసులకు కూడా ఏ మాధ్యమం ద్వారా అయినా కానీ, ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఫోన్ కావచ్చు, ఏదో ఒక మాధ్యమం ద్వారా తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ దినేష్.